వెల్కమ్ టు తెలుగు ట్రెండ్ టాపిక్స్. నా పేరు రాజ్ కుమార్. ఈరోజు టాపిక్ ఏంటంటే, క్రెడిట్ స్కోర్ పెరగాలంటే ఎటువంటి టిప్స్ పాటించాలి, ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిబిల్ స్కోర్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. చాలామందికి కూడా సిబిల్ స్కోర్ గురించి చాలా డౌట్లు, ఎట్లా ఒకవేళ తగ్గిపోయిన సిబిల్ స్కోర్ని ఎలా పెంచుకోవాలో కూడా చాలామందికి అవగాహన ఉండదు. అందువల్ల నేను ఈ వీడియో చేస్తాను. కీప్ వాచింగ్. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? క్రెడిట్ స్కోర్ అంటే మన బ్యాంకు ఖాతాలేక రుణ చెల్లింపులను మానిటర్ చేసే ఒక సంస్థ. ఈ సంస్థకి ప్రతి నెల అన్ని మన దేశంలోని ప్రతి బ్యాంకులు మన యొక్క అకౌంట్దారుని డేటా వారికి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. వారు ఈ సిబిల్ స్కోర్ రేటింగ్స్, అంటే మనం ఏదైతే రుణం తీసుకుంటాం కదా, ఆ రుణంలో చెల్లింపుల విధానంలోని ఏమైనా లేట్ పేమెంట్స్ ఉన్నా, ఏమైనా డ్యూ పేమెంట్స్ ఉన్నా సరే, దానిలోనే స్కోర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆ స్కోర్ని క్రెడిట్ స్కోర్ అంటారు లేదా సిబిల్ స్కోర్ అంటారు. ఓకే, ఈ సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ అనేది మూడు రకాలు ఉంటాయి. ఫస్ట్, జీరో సిబిల్ స్కోర్. అంటే జీరో సిబిల్ స్కోర్ అంటే యాక్చువల్గా పాన్ కార్డు కలిగి ఉంటారు కానీ మీరు ఎటువంటి లోన్స్ తీసుకోను ఉండరన్నమాట. అందుకనే వీరికి ఏదైనా లోన్ రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా ఒక క్రెడిట్ కార్డు కానీ వేరే లోన్ కానీ అంటే ఈజీగా మనకి కొత్తగా లోన్ అప్లై చేసుకుంటే ఈజీగా వస్తుంది. కానీ కొత్తగా ఉన్నవారికి మాత్రం ఏ విధమైన లోన్స్ రావడానికి ఛాన్సెస్ ఉండవు. అందుకని వీరు కూడా క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాలి. రెండవది నెగిటివ్ సిబిల్ స్కోర్. ఈ నెగిటివ్ సిబిల్ స్కోర్ అంటే ఆల్రెడీ మనకి సిబిల్ స్కోర్ మంచిగా ఉండి లోన్స్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఏమైనా తీసుకుని ఉండి సరే కట్టకపోయినట్లయితే ఈ నెగిటివ్ సిబిల్ స్కోర్ అనేది వస్తుంది. మూడవది పాజిటివ్ సిబిల్ స్కోర్. అంటే పాజిటివ్ సిబిల్ స్కోర్ అంటే వీరు ఆల్రెడీ రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ వీరు సిబిల్ స్కోర్ని పెంచుకుని ఏ ఒక్కసారి కూడా డ్యూ పేమెంట్స్ లేకుండా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ సిబిల్ స్కోర్ అనేది పాజిటివ్గా పెరుగుతూ ఉంటుంది. ఇది పాజిటివ్ సిబిల్ స్కోర్. ముందుగా జీరో సిబిల్ స్కోర్ పెరగాలంటే పాటించవలసిన టిప్స్ అండి. వీరైతే ఏదైనా కన్జ్యూమర్ లోన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కన్జ్యూమర్ లోన్స్ అంటే హోమ్ అప్లయన్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఏదైనా సరే లోన్ బేసిస్ మీద మీ పాన్ కార్డు ఉపయోగించి మీ పాన్ కార్డు దాంట్లో ఎంటర్ చేస్తూ లోన్ తీసుకుంటే రెగ్యులర్గా ఈ పేమెంట్ చేయాలి. ఏ ఒక్క డ్యూ పేమెంట్ లేకుండా రెగ్యులర్గా మీరు ఈ పే చేసినట్లయితే మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెరుగుతుంది. రెండవది మీకు రెగ్యులర్ ఎర్నర్స్ అయితే, అంటే ఏదైనా రెగ్యులర్ ఏదైనా జాబ్ చేస్తూ మంత్లీ 15,000 to 25,000 వరకు ఏదైనా శాలరీ బేసిక్ మీద ఉన్న పర్సన్స్ అయితే మీకు ఈజీగా మీ హోమ్ బ్యాంకులో కానీ లేకపోతే వేరే బ్యాంకులో కూడా మీకు క్రెడిట్ కార్డు ఇష్యూ అవుతుంది అప్లై చేసుకుంటే. ఈ క్రెడిట్ కార్డు అప్లై చేసిన తర్వాత మీరు రోజువారీ ఎక్స్పెన్సెస్, అంటే పెట్రోల్ బిల్, సూపర్ మార్కెట్ బిల్, లైక్ ఇటువంటి బిల్స్ అన్నీ కూడా మీరు క్రెడిట్ కార్డుతో పే చేస్తూ ఈ క్రెడిట్ కార్డు బిల్లు కూడా మంత్లీ రెగ్యులర్గా వితౌట్ మినిమం పేమెంట్తో రెగ్యులర్గా పే చేస్తూ ఉండాలి. ఈ విధంగా పే చేసినా కూడా మీకు సిబిల్ స్కోర్ పెరుగుతుంది. మూడవది ఏదైనా మీ హోమ్ బ్యాంక్ కానీ వేరే బ్యాంకులు కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఓ 50,000 కానీ 1,00,000 కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి ఎగ్నెస్ట్గా మీరు క్రెడిట్ కార్డు అప్లై చేసుకుంటే ఈజీగా ఇస్తారు. ఎందుకంటే మనం క్రెడిట్ కార్డు కట్టలేకపోయినా సరే ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా క్రెడిట్ కార్డు ఇష్యూ చేస్తారు. ఈ ఇష్యూ చేసిన క్రెడిట్ కార్డుతో మనం రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా పే చేస్తూ ఈ క్రెడిట్ కార్డు ద్వారా వచ్చే మంత్లీ బిల్ని కూడా అప్ టు డేట్ మనం పే చేసినట్లయితే కూడా మనకి ఈ క్రెడిట్ స్కోర్ అయితే పెరుగుతుంది. ఓకే, ఈ జీరో సిబిల్ స్కోర్ వాళ్ళు ఇవి మూడు టిప్స్ పాటించినట్లయితే ఈజీగా పెరుగుతుంది. ఓకే, నెగిటివ్ సిబిల్ స్కోర్ వాళ్ళు ఏం చేయాలి? అసలు నెగిటివ్ సిబిల్ స్కోర్ ఎప్పుడు వస్తుందంటే మనం ఏదైనా లోన్ తీసుకుని ఇర్రెగ్యులర్ పేమెంట్ చేయడం వల్ల, లేదా క్రెడిట్ కార్డు తీసుకుని సరిగా బిల్లు పే చేయలేకపోవడం వల్ల, లేదా మన పాన్ కార్డు ఉపయోగించి వేరే వ్యక్తికి ష్యూరిటీ పెట్టి సరిగా లోన్ పే చేయకపోవడం వల్ల కూడా మనకి నెగిటివ్ క్రెడిట్ స్కోర్ అయితే వస్తుంది. ఈ నెగిటివ్ స్కోర్ని మనం తగ్గడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఈ దీంట్లో కూడా ముందుగా మనం ఏదైనా కన్జ్యూమర్ లోన్ తీసుకోవచ్చు. కానీ కన్జ్యూమర్ లోన్ మనకి జీరో సిబిల్ స్కోర్ ఉన్న వ్యక్తులకు ఉన్నంత ఈజీగా మనకైతే లోన్ రాదు. అందువల్ల ఏదైతే మనం కన్జ్యూమర్ లోన్కి వెళ్ళి తీసుకుంటామో, అంటే హోమ్ అప్లయన్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ సేమ్ కన్జ్యూమర్ లోన్లో హెల్దీ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి యొక్క ష్యూరిటీ పెట్టి దాని ద్వారా మనం కన్జ్యూమర్ లోన్ అప్లై చేసుకోవచ్చు. ఒక్కోసారి మనం డౌన్ పేమెంట్ కూడా కట్టి ఈ లోన్ అయితే యాక్టివేట్ చేయించుకోవచ్చు. ఇది తీసుకున్న తర్వాత కూడా ఈ లోన్ని అప్ టు డేట్ ఏ ఒక్క నెల కూడా డ్యూ లేకుండా చెల్లించినట్లయితే మనకి క్రెడిట్ స్కోర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి.
రెండవది సేమ్, ఏదైనా ఓ బ్యాంక్కి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్, కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఆ చేసిన అమౌంట్కి ఎగ్నెస్ట్గా ఒక క్రెడిట్ కార్డు తీసుకోండి. ఆ తీసుకున్న క్రెడిట్ కార్డ్ని రెగ్యులర్గా ఇంతకుముందులా కాకుండా, అంటే ఇంతకుముందుకు మీరు క్రెడిట్ కార్డు తీసుకుంటే ఎట్లా వాడరు అట్లా కాకుండా, కట్టకెళ్ళినంత అమౌంట్ని క్రెడిట్ కార్డులో స్వైప్ చేస్తూ ఆ అమౌంట్ని ప్రతి నెల కూడా రెగ్యులర్గా పే చేయండి. ఈ విధంగా చేసినా కూడా మీ క్రెడిట్ స్కోర్ ఈజీగా పెరుగుతుంది. మూడవది, ఇది కొంచెం మనకి ఈజీ. ఈ మూడో టిప్ ఏంటంటే, మనం ఏదైనా మనకి హోమ్ బ్యాంక్ ఉంటుంది కదా, హోమ్ బ్యాంక్లోకి వెళ్ళి కొన్న గోల్డ్ లోన్ తీసుకోండి. మినిమం మీరు మంత్లీ ఎంత అయితే పే చేయగలరు అంతే మినిమం గోల్డ్ లోన్ తీసుకోండి. తీసుకుని ఒక 6 మంత్స్ 12 మంత్స్ ఈఎంఐ పెట్టుకోండి. ప్రతి నెల కూడా ఈఎంఐ మిస్ కాకుండా పే చేయండి. పే చేసినట్లయితే ఈజీగా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. తర్వాత మీకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. మీకు ఒక్క అకౌంట్ కాకుండా మల్టిపుల్ అకౌంట్లు ఉన్నట్లయితే ఆ అకౌంట్లోంచి మినిమం మంత్లీ ట్రాన్సాక్షన్ అయితే చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసినా కూడా మీకు మినిమం సివిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ తీసుకుని కట్టలేకపోయినట్లయితే ఒక్కోసారి ఆ బ్యాంక్ వాళ్ళే మిమ్మల్ని సెటిల్మెంట్కి పిలుస్తారు. ఆ సెటిల్మెంట్ పిలిచినప్పుడు సపోజ్ 1 లాక్ మీకు డ్యూ ఉందనుకోండి, దాంట్లో 75,000 కట్టమని వారు కట్టండి, మీరు మాఫీ చేస్తామంటారు. ఇటువంటి వాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒప్పుకోవద్దు. ఇవే మన ఫ్యూచర్లో పెద్ద లోన్స్ రానివ్వండి చేస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే సెటిల్మెంట్ తీసుకున్నాం కదా, మనకి లోన్ 0 అయిపోయింది అనుకుంటాం, కానీ మనకి ఏ విధమైన క్లియరెన్స్ లెటర్ వారు ఇవ్వరు. అందువల్ల మీ అకౌంట్లో ఎప్పుడు అది డ్యూ చూపిస్తేనే ఉంటుంది. ఫ్యూచర్లో మీరు ఏదైనా హోమ్ లోన్ తీసుకోవాలంటే, బిగ్ లోన్స్ ఏదైనా తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇది మీకు అడ్డంకా ఉంటుంది. అందువల్ల ఇటువంటి సెటిల్మెంట్లు ఎప్పటికీ మీరు చేయకూడదు. మీ క్రెడిట్ స్కోర్ హెల్దీగా పెరగాలంటే ఇటువంటి ఏమైనా ఉంటే మీరు అప్ టు డేట్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏమన్నా ఈఎంఐస్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్ లేదా ఇంకేమన్నా ఉండి ఈఎంఐలు కడుతూ ఉంటే, ఆ ఈఎంఐ అయిపోయిన తర్వాత ఆయా బ్యాంక్, మీరు ఏ బ్యాంకులైతే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ లెటర్ కంపల్సరీగా తీసుకోండి. మీరు ఎప్పుడైతే క్లియరెన్స్ లెటర్ తీసుకోలేదో ఆ బ్యాంకులో ఆ లోన్ అది అట్లా పెండింగ్లో ఉండిపోతుంది. దానివల్ల కూడా మీ క్రెడిట్ స్కోర్ అనేది ఆగిపోతుంది. నేను చెప్పిన విషయాలను మీరు ఫాలో చేసినట్లయితే తప్పనిసరిగా మీరు క్రెడిట్ స్కోర్ పెంచుకునే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం నాకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు రాజుకుమార్.